सोशल मीडिया लो वाईएसआरसीपी मद्दत्तारुडुगा चलामनेवुतु न्याय व्यवस्थल मीद न्यायमूर्तुल मीद इष्टानुसारंगा माटाडे प्रंच प्रभाकर रेड्डी वीडु 36 संवत्सराल क्रितं भारत देशान्नि वदिली విదేశాలకు వెళ్ళడం జరిగింది. వృత్తిరీత్యా వీడు ఒక పశువుల డాక్టర్. వీడి ప్రవృత్తి ఒక పశువులాగా ప్రవర్తిస్తాడు. ఈ పంచి ప్రభాకర్ రెడ్డి ఇటివల జనసేన పార్టీని జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వీర మహిళలను నేను మాటల్లో చెప్పలేనంత ఘోరమైన భాషను ఉపయోగించి తిట్టడం జరిగింది. ఈ పంచి ప్రభాకర్ రెడ్డి ఈ వీడియోలో కనిపిస్తున్న రెడ్ టీ-షర్ట్ వేసుకున్న వ్యక్తి పంచి ప్రభాకర్ రెడ్డి. ఇతగాడు ఎప్పుడూ కూడా కేవలం కారులోనే వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ లోపాలను ఎలిగెత్తి చూపుతూ ఎవరైతే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులను ప్రజలకు చెప్తారో వాళ్ళపైన విరుచుకుపడుతూ బండపూతులతో తిడుతూ జరుగుతుంది. ఈ పంచి ప్రభాకర్ రెడ్డికి ఆల్రెడీ సిబిఐ లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది. హైకోర్టు ఇతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ సిబిఐ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. కానీ ఈ వ్యక్తి సిబిఐ చెప్పేది ఏంటంటే ఇతను దొరకట్లేదు అంటారు. కానీ ఈ వ్యక్తి ఇటివల దావూజ్ లో ఎవరైతే మన ఎంపీ గారు ఉన్నారో మిథున్ రెడ్డి గారితో ఫోటో దిగడం జరిగింది. మిథున్ రెడ్డిని కలిసిన మిథున్ రెడ్డికి దొరికిన పంచి ప్రభాకర్ రెడ్డి సిబిఐకి ఎందుకు దొరకట్లేదో నాకు అర్థం కావడం లేదు. ఇతను వీర మహిళల్ని ఘోరమైన మాటలతో కించపడటం జరిగింది. తక్షణమే ఈ పంచి ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మరొకసారి జనసేన పార్టీ నుండి బలంగా డిమాండ్ చేస్తున్నాం. పంచి ప్రభాకర్ రెడ్డి నువ్వు నిజాయితీగా ఒక అమ్మకు అయ్యకు పుట్టుంటే నువ్వు ఇండియాకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టు, నిన్ను బట్టలు ఊడదీసి మా వీర మహిళలతో సత్కారం చేయకపోతే అప్పుడు అడుగు. ఇంకోసారి వీర మహిళలను కించపరిచిన మా పార్టీ అధ్యక్షుణ్ణి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మా పార్టీని పేరెత్తిన నీకు పంచి పగులుతు పంచి పడుతుంది, నీ చంప చెల్లుమనిపించే రోజు దగ్గరలోనే ఉంది. పంచి ప్రభాకర్ రెడ్డి కబడ్దార్, నీ నోరు నదుపు పెట్టుకో. నీ ఎవరు పడితే ఏ మాట పడితే ఆ మాట, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడితే నీ నోటికి నీ నోరు పగలగొట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిస్తున్నాను ఈ పంచి ప్రభాకర్ రెడ్డికి. జై జనసేన.